హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో నిన్న ఉమెన్స్ డే వీడియో చూసారు కదా, ఇంకా చూడకపోతే దీని ముందు వీడియో అదే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అగో లాస్యా వస్తోంది. ఈరోజు పొద్దున్న నుంచి లాస్యా మినీ మౌస్ ప్రిన్సెస్ డ్రెస్ వేసుకుందంట. సో దానిపైన హార్ట్ ఓకే దానిపైన హార్ట్ ఉన్నాయంట, మినీ మౌస్ ఉన్నాయంట. అయితే మేము ఇప్పుడు ఇప్పుడు మేము బయలుదేరేము స్టోర్కి వెళ్తున్నామండి, మైకల్స్ అనే క్రాఫ్ట్ స్టోర్కి. యాక్చువల్లీ ఏంటి అంటే మాకు హోలీ ఈవెంట్ ఉన్నదన్నమాట. ఈ మార్చ్ 18th కదా హోలీ, 18th-19th ఈవెంట్ యాక్చువల్లీ మా కమ్యూనిటీలోనే. అయితే దానికి వైట్ టీషర్ట్ ఇంకా బ్లూ జీన్స్ వేసుకోవాలి. సో పిల్లలు ఇంకా మమ్మీలు అంతే అన్నమాట. సో ఫ్యామిలీ కాదు, హస్బెండ్స్ కాదు. సో అందుకని ఆ రోజు చక్కగా పెట్టుకున్నాము, కలర్లు ఆడుకుంటాము, ఏమైనా స్నాక్స్ లాగా పెట్టుకుంటాము, డాన్స్ అది చేస్తాము. అండ్ అందుకని ఆ టీషర్ట్స్ అమెజాన్లో చూశానండి. ఒక్కొక్క టీషర్టు $15 $16 అలా ఉంది. సో నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి అంటే మనము ఆ క్రాఫ్ట్ స్టోర్కి వెళ్తే అక్కడ టీషర్ట్స్ ఉంటాయన్నమాట ప్లెయిన్వి, అవి తీసుకొచ్చి నేనే ఇంట్లో దానిపైన ఏదైనా హ్యాపీ హోలీ అని పెయింట్ చేద్దాము, లేకపోతే చేయిద్దాము అనుకుంటున్నాను. అందుకని ఇప్పుడు మైకల్స్ అనే స్టోర్కి వెళ్తున్నాను. సో మీరు కూడా పదండి నాతో పాటు. సో ఇంతకుముందు బ్లాగ్స్లో కూడా నేను మైకల్స్ స్టోర్ గురించి చెప్పాను కదండి. సో నా ఫ్రెండ్స్ తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా అడుగుతూ ఉంటారు మైకల్స్ అనే స్టోర్ ఎక్కడుంది అనేసి. మైకల్ స్టోర్ ఒక క్రాఫ్ట్ స్టోర్ అండి. హాబీ లాబీ, మైకల్స్, జోయాన్స్ ఇవన్నీ కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్టోర్స్. మనకి ఆర్ట్ క్రాఫ్ట్కి సంబంధించిన సామాన్లన్నీ కూడా దొరుకుతాయి. సో నేను వెళ్లే మైకల్స్ ఏమో డబ్లిన్ రాస్ పక్కనే ఉంటుంది. రాస్ ఇంకా మార్షల్స్ అనే స్టోర్ వినుంటారు, దాని మధ్యలో ఉంటుంది మైకల్స్ అనే స్టోర్. చాలా బాగుంటాయి లోపల సామాన్లు కానివ్వండి, మనకి ఏది కావాలంటే అది క్రాఫ్ట్ కి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి. సో నేను లోపల ఎలాగో వెళ్ళి చూపిస్తాను. ఇంతకుముందు బ్లాగ్స్ లో కూడా నేను మీతో పాటు షేర్ చేసుకున్నాను ఈ స్టోర్ గురించి. సో ఈ రోజు కూడా మళ్ళీ చూపిస్తాను పదండి. సో ఇగో చూడండి, ఇది డబ్లిన్ రాస్, దాని పక్కనే ఉంటుంది మైకల్స్, అదేమో మార్షల్స్, అది కూడా బట్టల స్టోరే, నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇది అండి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్టోర్ మైకల్స్. వెళ్దాం ఇప్పుడు లోపలికి. సో ఇప్పుడు ఈస్టర్ వస్తుంది కదండి, ఈస్టర్ కోసం ఇలా మొత్తం డెకరేట్ చేసి పెట్టారు బాస్కెట్స్, ఎగ్స్ అవన్నీ. సో ఇవి చూస్తున్నారు కదండి, ఇవన్నీ టీషర్ట్సే. మనకు నచ్చింది మనం టీషర్ట్ ఎంచుకోవచ్చు. ఇవన్నీ అయితే $3 అలాగ ఉన్నాయి. వెనకాతలవేమో ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి, $14-$12 కూడా ఉన్నాయి. ఎందుకు మనకు అవన్నీ అంత అక్కర్లేదు, ఒక రోజుకే కాబట్టి నేను వైట్లో ఇవి చూస్తాను ఎల్ సైజ్. సో నా ఫ్రెండ్ ఒక ఆమె ఆన్లైన్లో తెప్పించిందండి హోలీ టీషర్టు, ఆ సైజ్ ట్రై చేస్తే నాకు ఎల్ సైజ్ సరిపోయింది అనమాట. సో అందుకని ఇక్కడ నేను సైజ్ అయితే చూస్తున్నాను. ఎల్ సైజ్ అయితే చాలా పెద్దగా అనిపించింది. ఇందులోని అంటే యూనిసెక్సే ఉందన్నమాట ఇద్దరికి సరిపోయేలాగా. లేడీస్కి అయితే ఎల్ సైజ్ నాకు సరిపోతుంది. ఇది అబ్బాయిలకి అమ్మాయిలకి ఒకటే ఉంది కాబట్టి నేను ఇంకా ఎం సైజ్ తీసుకున్నాను. ఇంటికి వచ్చి ట్రై చేస్తే పర్ఫెక్ట్గా సరిపోయింది. సో నేను ఎం సైజ్ తీసుకున్నాను. అండ్ లాస్ట్కి ఏమో 2T తీసుకున్నాను. తన సైజ్ యాక్చువల్లీ 3T, 2T ఇంకా 3T మధ్యలో ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుందని ఈ సైజ్ టీషర్ట్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఇవి చూస్తున్నారా, ఇవన్నీ ఫ్యాబ్రిక్ పెయింట్స్ అనండి, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ పెయింట్స్, చాలా కాస్ట్ ఉన్నాయి. బట్ నేనేం చేశానంటే ఒక సెట్ మొత్తం తీసేసుకున్నాను. సో పెన్స్ ఉన్నాయి, మార్కర్స్, ఇంకా రకరకాల టైడై అంటాం కదా ఆ సెట్, అవన్నీ కూడా ఉన్నాయి. చిన్న చిన్న బుడ్డిబుడ్డి బాటిల్స్ అవి కూడా ఉన్నాయి. ఇవైతే ఒక్కొక్కటి $1.5, బట్ నేను ఒక సెట్ తీసేసుకున్నాను. ఈ సెట్ తీసుకున్నాను, నాకు ఇది $7 వచ్చింది. సో మొత్తానికి తీసేసుకున్నాను. నాకైతే $15 అన్ని సామాన్లు వచ్చాయి. ఆన్లైన్ చూస్తే ఒక టీషర్టే $16 ప్లస్ ట్యాక్స్, అంటే $18 పడుతుంది అనమాట. సో ఇదే బెటర్ కదా. ఆ తర్వాత ఈ బాక్సెస్ నా జ్యువెలరీ ఆర్గనైజేషన్ బాక్సెస్, ఇక్కడ $40 ఉంది ఇప్పుడు. ఆ తర్వాత లాస్య కోసం ఏమో ఈ తీసుకున్నాను అనమాట, ట్రే లాంటిది. అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అవి ఉంటాయి, పూపులు. తర్వాత ఏమో ఇవి చూస్తున్నారా, చాలా రకరకాల టేబుల్ క్లాత్స్ అని, తర్వాత ఏమంటారు డెకొరేటివ్ పీసెస్, ఫ్రేమ్స్ అవన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది స్టోర్ అయితే. సో ఫైనల్గా దొరికిపోయాయండి, టీషర్ట్స్ కూడా దొరికిపోయాయి. అండ్ నేను ఫ్యాబ్రిక్
పెయింట్ కూడా తీసేసుకున్నాను ఎందుకంటే అక్రిలిక్ పెయింట్ తోని మనం పెయింట్ చేయొచ్చు కానీ దానిలో ఏదైనా మీడియం కలపాలన్నమాట సీలర్ లాగా ఉంటుంది అది కలపాలి సో అదే మనకి 5 టు 6 డాలర్స్ అవుతుంది అందుకే ఇంకనే ఫ్యాబ్రిక్ పెయింట్ తీసేసుకున్నాను అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత రెండు టీ-షర్ట్స్ కూడా వాష్ అంటే జస్ట్ నార్మల్ గా నీళ్ళలో తడిపేసి ఎండ్ చేయాలి దాని తర్వాతే ఫ్యాబ్రిక్ పెయింట్ చేయాలన్నమాట సో అది రేపు నేను చేస్తాను సో అది నేను మీతో పాటు ఎలాగో షేర్ చేసుకుంటాను ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా ఒకసారి లేదంటే రేపు పొద్దున్న ఒకసారి నీళ్ళలో తడిపేసి పట్టేస్తాను దాని తర్వాత ఏం డిజైన్ చేస్తాను ఏంటి అన్నది నేను మీతో పాటు షేర్ చేసుకుంటాను ఇప్పుడు మేము డాలర్ ట్రీకి వచ్చామండి ఫ్యాబ్రిక్ పెయింట్ ఇలా స్ప్రే బాటిల్లో వేసి స్ప్రే చేద్దాము అనుకుని తీసుకోవడానికి వచ్చాము నాకు యాక్చువల్లీ చిన్న స్ప్రే బాటిల్ కావాలి కానీ ఇది ఉంది కానీ మిగతావి రెండు మనకి యూస్ కావేమో అందుకని తీసుకుందాం అనుకుంటున్నాను సో ఇది కూడా ఒకటి తీసుకుంటాను చూద్దాం దేంతో అవుతుందో అది కావాలి ఇదంతా క్రాఫ్ట్ సెక్షన్ అండి డాలర్ ట్రీ డబ్లింది చాలా బాగుంటుంది అన్ని రకాలు దొరుకుతాయి మీకు ఇవన్నీ ఈస్టర్ డెకరేషన్స్ అండి డాలర్ ట్రీలో ఎగ్స్ ఇంకా ఏమో వెరైటీ వెరైటీలు ఉన్నాయి అదిగో చూడండి ఆ వెనకాల మొత్తం ఎగ్జే ఇక్కడ కూడా మొత్తం ఈస్టర్ సామాన్లే సో ఫ్రెండ్స్ బ్యాక్ టు నెక్స్ట్ డే అన్నమాట నిన్న అక్కడ అన్ని షాపింగ్ చేసి వచ్చాం కదా సో పొద్దున లేచి నేను ఈ టీషర్ట్స్ ఉన్నాయి కదా జస్ట్ నార్మల్గా నీట్లో ఇలా తడిపేసి డ్రయర్లో వేసాను మళ్ళీ ఎండలో ఎండుతాయో ఎండవో సరిగ్గా అని దాని తర్వాత కొంచెం ఐరన్ చేసాను అనమాట ఎందుకంటే ఎండిన తర్వాత మళ్ళీ ఒకసారి ఐరన్ చేసుకునే వేసుకోవాలి ఇది లాస్ట్ టీషర్ట్ ఇదేమో నా టీషర్ట్ ఎం సైజ్ తీసుకున్నాను సరిపోయింది కరెక్ట్గా ఆ తర్వాత నేను లాస్ట్ అండ్ పడుకోబెట్టేసి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి చేద్దాం అనుకునేసరికి ఇవాళ మేడం గారు పడుకోలేదు సో దానికి యాక్చువల్లీ కొంచెం వైరల్ అయిపోయింది అనమాట నిన్నటి నుంచి కొంచెం ఒంట్లో బాగాలేదు ఒక మూడు రోజులు ఎలాగో ఉంటుంది కదా ఇంకా లేచిపోయింది నాతో పాటు చేస్తానంటుంది లేచిన వెంటనేనేమో నీలాంటి సేమ్ డ్రెస్ నాకు కూడా కావాలి అని అన్నది ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి సో ఇండియాలోనేమో చెప్పాను అమ్మమ్మకు చెప్తాను అని సో కామ్ అయింది ఇప్పటి వరకు ఏడుస్తూనే ఉంది సో తనతో పాటే చేస్తాను ఇంకా ఎలా వస్తే చూద్దాము ఫస్ట్ అయితే నా టీషర్ట్కి పెయింట్ చేద్దాము దీని లోపల ఇది ఏదైనా కార్డ్బోర్డ్ లాంటిది ఉంటుంది కదా అది పెట్టచ్చు నా దగ్గర లేదు కాబట్టి లాస్ట్ అది చింపేసిన బుక్ ఒకటి ఉందన్నమాట అది పెడుతున్నాను దీని లోపల ఇలా ఇలా మధ్యలో మనకు కావాలి కాబట్టి ఇగో ఇలా మధ్యలో పెట్టుకుందాము ఇలా నేను హ్యాపీ హోలీ రాసి సైడ్ని కలర్స్ జస్ట్ స్ప్రే చేస్తానండి లుక్ అయితే బాగా వస్తుంది సో దానికోసమేమో నేను మ్యాగ్నెటిక్ లెటర్స్ ఉంటాయి కదా అవి పెడదాం అనుకున్నాను కానీ నేను డాలర్ ట్రీకి వెళ్తే నాకు ఈ స్టిక్కర్స్ కనిపించాయి ఇది ఇంకా ఈజీ కదా అంటించేసి చేసి తీసివచ్చు అవైతే మ్యాగ్నెటిక్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి అవైతే కదులుతూ ఉంటాయి కదా అందుకని ఇవే అంటించేస్తాను ఇప్పుడు దీనిపైన సో ఈ ఐడియా హోలీకి మనం ఇలా కస్టమైజ్ టీషర్ట్స్ చేద్దామనే ఐడియా నాకు నిన్నటికి నిన్న వచ్చింది ఎందుకు కొనుక్కోవడం ఇలా చేసుకుంటే ఒక మెమరీ లాగా ఉంటుంది కదా అండ్ లాస్ట్ అవి హ్యాండ్ ప్రింట్స్ అవి తీసుకుంటే అది దాచి వచ్చి ఆ టీషర్ట్ అండ్ భలే ఉంటుంది మెమరీ లాగా ఉంచుకోవచ్చు అని అండ్ ఇలా ప్లాన్ చేశాను సో ఇలా కొంచెం క్రియేటివ్గా ఉంటే బాగుంటుంది కదా మనకు కూడా డైరెక్ట్ కొని అయితే మామూలుగా వేసేసుకోవచ్చు టైం ఉంది కాబట్టి ఇలా చేశాను ఓకే అండి సో హ్యాపీ హోలీ అని అంటించేసుకున్నాను ఇప్పుడు దీనిపైన మనం స్ప్రే చేసేసుకోవడమే ఎంత బాగుంటుందో రిజల్ట్ చూపిస్తాను నేను ఇప్పుడు స్ప్రే చేద్దామా సో ఇవి ఫ్యాబ్రిక్ పెయింట్స్ అండి ఇవి నేను స్ప్రే బాటిల్లో వేసి కొంచెం నీళ్ళు పోసి డైల్యూట్ చేస్తాను స్ప్రే చేయడానికి ఈజీగా ఉంటుంది కదా సో స్ప్రే బాటిల్స్ లో నింపేసుకున్నామండి డిఫరెంట్ కలర్స్ ఇప్పుడు స్ప్రే చేసేద్దాము సో నాకైతే జస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టిందండి విత్ వీడియో వీడియో తీసుకున్నాను కాబట్టి టైం పట్టింది లేదంటే ఒక 10-15 మినిట్స్లో చాలా చక్కగా చేసేసుకోవచ్చు టీషర్ట్స్ మీద ప్రింటింగ్ అది కూడా చేసుకోవచ్చు అది నెక్స్ట్ టైం ట్రై చేద్దాం అనుకున్నాను సో ఏమైందంటే ఈ బాటిల్స్ కింద నుంచి కాదు మనం అంటే స్ట్రెయిట్గా స్ప్రే చేస్తే బాగా అవుతుంది కదా సో అందుకని ఇంకా దూరంగా ఎక్కువ అందులో లిక్విడ్ నింపి దూరంగా అయితే చేస్తున్నాను బాగా వచ్చింది సో స్ప్రే చేసేసారండి అన్ని కలర్స్ తో ఇది ఆరిన తర్వాత ఈ హ్యాపీ హోలీ అని రాసి ఉంది కదా ఇది తీసేయాలి సో నా టీషర్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ టీషర్ట్ రెడీ చేద్దాం సో ఇప్పుడు లాస్ట్ టీషర్ట్ మీద తన హ్యాండ్ ప్రింట్స్ చేస్తామండి సో దానికోసం ఇలా కలర్స్ వేసేసుకున్నాము
ఇప్పుడు లాస్ట్ హ్యాండ్ ఏమో అందులో డిప్ చేస్తాను. ఇక్కడ లాస్ట్ హ్యాండ్ ప్రింట్ కోసం నేను ఏం చేసానంటే ఒక ట్రే లో అన్ని కలర్స్ వేసేసాను. వేసేసిన తర్వాత ఒక రెయిన్బో కలర్స్ లాగా అన్నమాట. వేసేసిన తర్వాత దాని చెయ్య దాని మీద ఇలాగా డిప్ చేసేసిన తర్వాత కొంచెం మిగిలిపోతాయి కదా కార్నర్స్ అన్ని కూడా నింపేస్తున్నాను సేమ్ సేమ్ కలర్ తో. Can you show me your hand? చెయ్యి ఇలా పెట్టు ఇలా పెట్టు. Yes. లాస్ట్ అయితే చాలా ఎంజాయ్ చేసింది. ఒక యాక్టివిటీ లాగే కదా. అండ్ తన హ్యాండ్ ప్రింట్స్ పడేసరికి ఇలాంటివన్నీ చిన్న చిన్న చేస్తే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి. నార్మల్ హోలీ అనే కాకుండా రెగ్యులర్ గా కూడా ట్రై చేసి చూడండి. అలాగే ఉంచు లాసి పాప. సో మా లాస్ట్ ఇయర్ హ్యాండ్ ప్రింట్స్ తీసేసుకున్నామండి. పాపం తనకు ఒంట్లో బాగాలేదు అయినా సరే మంచిగా కోఆపరేట్ చేసింది. ఇప్పుడు ఇది ఆరిపోయిన తర్వాత ఇక్కడ మేము స్టెన్సిల్ తోని హ్యాపీ హోలీ అని స్టెన్సిల్ పెట్టేసి పెయింట్ చేసేస్తాం హ్యాపీ హోలీ. అది అంటే హోలీకి ఒక రెండు రోజులు ముందు చేసినా పర్వాలేదు. సో మేజర్ ఏమనుకున్నామో అదైతే అయిపోయింది. క్యూట్ లిటిల్ కస్టమైజ్డ్ ఏమంటారు హోలీ టీషర్ట్స్ అయితే రెడీ అయిపోయి ఇలాంటి చిన్న చిన్నవి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు హోలీ ఎలాగో వస్తుంది కదా, సో మీరు కూడా ట్రై చేసి చూడండి. సో రెండు టీషర్ట్లు అయితే బయట బాల్కనీలో పెట్టేసామండి. అవి చక్కగా ఆరుతాయి. మాక్సిమం పని అయితే అయిపోయింది. నా టీషర్ట్ అయితే రెడీ అయిపోయింది. అండ్ లాస్ట్ అది కొంచెం రాయాలి, అది రాస్తాము. సో హోలీకి అయితే మేము రెడీ. సో నేను చిన్నప్పటి నుంచి నార్త్ లోనే పుట్టి పెరిగాను కదా. సో హోలీ అన్నది చాలా పెద్ద ఫెస్టివల్ అనమాట. అక్కడ దివాళీ ఇంకా హోలీ అంటే చాలా చాలా పెద్ద ఫెస్టివల్. ఇంట్లో ఇంకా పార్టీస్ ఏంటి గిఫ్ట్లు ఏంటి చాలా చాలా బాగా చేస్తారనమాట. సో చిన్నప్పటి నుంచి అలవాటే. నేనైతే ఎక్కువ ఆడేదాన్ని కాదు, కానీ మిగతా సెలబ్రేషన్స్ అవన్నీ కూడా చేసేవాళ్ళము. చాలా మెమరీస్ ఉన్నాయి నాకు హోలీతోని. సో అందుకని ఈసారి కూడా మనకి ఇక్కడ మా కమ్యూనిటీలోనే ఉన్నది, అది కూడా మీతో పాటు వీడియో షేర్ చేస్తాను. సో చేసి ఉంచేసుకుంటే ఇంకా పోను పోను కుదురుతుందో కుదరదో తెలియదు కదా, అందుకని చేసి అయితే ఉంచేసుకున్నాం. లాస్ట్ అది ఇంకా నాది హోలీ డ్రెస్సెస్ అయితే రెడీ అయిపోయాయి. సో యా అది అండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.